బీజేపీ కాంగ్రెస్ మధ్య వార్ ముదురుతోంది. రాహుల్ నైట్ పార్టీ వీడియోను బీజేపీ నేతలు విడుదల చేయగా కాంగ్రెస్ నేతలు కౌంటర్కు దిగారు. బీజేపీ నేతల పార్టీ వీడియోలను బయటకు తీస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ ఫోటోను ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాకూర్, ప్రకాష్ జావడేకర్ ఓ పార్టీలో షాన్షైన్ బాటిల్ పట్టుకున్న ఫోటోలను ట్వీట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కొద్దిసేపు క్రితమే ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాకూర్ రెండు ట్వీట్లను చేశారు. మొదట రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వీడియోలు వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పోస్ట్ ని తమిళ్లో ట్వీట్ చేశారు. అయితే ప్రధానంగా ఆ ట్వీట్ లో రాజకీయ నాయకులు పెళ్లిలు ఫంక్షన్లకు వెళ్ళకూడదా అనే ఒక ఆశ్చర్యార్థకంగా ఉన్నటువంటి ఒక ట్వీట్ ని ఆయన పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే బీజేపీ సీనియర్ నాయకుడు ప్రకాష్ జావడేకర్ ఒక బాటిల్ ని చేత పట్టుకొని ఉన్నటువంటి ఫోటోకు సంబంధించినటువంటి వాటిని ఈరోజు కొద్దిసేపటి క్రితమే తను ట్వీట్ చేశారు. వరుసగా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వీడియోలకు సంబంధించినటువంటి వైరల్ అవుతున్నటువంటి వీడియోలపై కాంగ్రెస్ పార్టీ కొంత సీరియస్ గానే ఉంది. అయితే దానికి సంబంధించి కేవలం రాజకీయంగా బీజేపీ రాహుల్ గాంధీని ఎరగడంలో పెట్టడానికి మాత్రమే ఇలాంటి తప్పుడు ప్రచారం చేసింది. ఆ వీడియోలో కూడా పెద్దగా అది ఉన్నటువంటి తప్పుడు సంకేతాలు ఇచ్చేటువంటి వీడియో కూడా ఏం లేదు అనే అంశాన్ని చెప్తూనే బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాకూర్ కొద్దిసేపటి క్రితమే ప్రకాష్ జావడేకర్ కు సంబంధించినటువంటి ఫోటోని విడుదల చేశారు. బీజేపీ కాంగ్రెస్ మధ్య వార్ ముదురుతోంది. రాహుల్ నైట్ పార్టీ వీడియోను బీజేపీ నేతలు విడుదల చేయగా కాంగ్రెస్ నేతలు కౌంటర్కు దిగారు. బీజేపీ నేతల పార్టీ వీడియోలను బయటకు తీస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ ఫోటోను ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాకూర్, ప్రకాష్ జావడేకర్ ఓ పార్టీలో షాంపెయిన్ బాటిల్ పట్టుకున్న ఫోటోలను ట్వీట్ చేశారు.